కిడ్నీల రాళ్ళు ప్రపంచంలో మనుషులకు వచ్చే అనేక అనేక జబ్బుల్లో అత్యంత చిన్న జబ్బులు. నిజానికి చాలా సులభంగా దాన్ని మీరు అనుభవిస్తారు. చాలా సునాయాసంగా ట్రీట్మెంట్ తీసుకోవడానికి పద్ధతి ఉంటుంది. ఇంకా గమ్మత్తు ఏమిటంటే 95% జబ్బుల్లో ఎటువంటి ట్రీట్మెంట్ అవసరం కూడా ఉండదు. 4-5% జబ్బుల్లో ఆ ట్రీట్మెంట్ అవసరం లేకుండానే మీరు బాగవుతారు. ప్రతి 100 మంది స్టోన్స్ వచ్చిన వాళ్ళలో కేవలం 1-2% మాత్రమే రాళ్ళు తీయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో కాబట్టి కిడ్నీలో రాయని కానీ ఒక పెద్ద బ్రహ్మాండమైన జబ్బు ఏదో వచ్చినట్టుగానో దానికి ఏదేదో చేయాలి, ఏదేదో మందులు వాడాలి, ఏ విధంగానైనా రాయిని బయటకు పంపించేసేయాలి, దానికి మందో మాకమో తలమో తృణమో పడమో ఏదో తీసుకోవాలి తినాలి అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఆ విధంగానే సగం మంది కాలయాపన చేసి పాడైపోయి కాంప్లికేషన్ తెచ్చుకుంటారు. తప్ప కిడ్నీల రాళ్ళు నిజానికి అన్ని రకాల కిడ్నీ రాళ్ళు కిడ్నీని హాని చేసేవి పాడు చేసేవి కాదు. కాబట్టి కిడ్నీ రాళ్ళ గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సాధారణంగా మనకి 1 గ్లాస్ నీళ్ళలో 1 చెంచా చక్కెర వేస్తే అది కరిగిపోతుంది. 2 చెంచాలు వేసినా కరుగుతుంది. 3వది వేస్తే అడుక్కి కాసింత మిగిలిపోతుంది. 4వది వేస్తే సగం మిగిలిపోతుంది. 5వది వేస్తే బహుశా పూర్తిగా స్పూన్ అంతా మిగిలిపోతుంది. అప్పుడు దాన్ని సూపర్ సాచురేటెడ్ సొల్యూషన్ అంటూ ఉంటాం. అంటే కరగాల్సిన దానికంటే పెద్ద మొత్తాదులో పదార్థాలు ఉన్నప్పుడు అది కరించలేని శక్తి ఆ ద్రావకం కలిగి ఉన్నప్పుడు దాన్ని సూపర్ సాచురేషన్ అంటూ ఉంటాం. మూత్రంలో కూడా ఎప్పుడైతే ఇటువంటి పదార్థాలు సూపర్ సాచురేట్ అవుతాయో, అంటే మా దాదాపు నార్మల్ పరిస్థితుల్లో బయటికి వెళ్ళిపోవాల్సినవి ఎక్కువ మొత్తంలో ఎక్స్క్రీట్ అయిపోయి అక్కడ పేరుకుపోతాయో, అప్పుడు కిడ్నీలో రాళ్ళు ఏర్పడుతూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో కిడ్నీ రాళ్ళు కిడ్నీ లోపల తయారవుతాయి, కొన్ని కిడ్నీ మూత్రం పక్కన ఉన్నటువంటి మూత్రనాళ్ళు తయారవుతూ ఉంటాయి. యురేటర్లో అంటారు, పెల్విస్లో అంటారు. ఇటువంటివి కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి కిడ్నీలో రాళ్ళు చూడగానే పెద్ద జబ్బనో దానికి ఏదో చేయాలనుకోవాల్సిన అవసరం లేదు. అన్ని జబ్బులకి కూడా ట్రీట్మెంట్ రూపంలో అవసరం లేదు. అన్ని జబ్బులకి కూడా కిడ్నీలో రాళ్ళు ఆపరేషన్ చేసి తీయాల్సిన అవసరం కూడా లేదు. ఎప్పుడైతే చాలా ఏళ్ళుగా కిడ్నీ లోపల బాగా లేకుండా స్టోన్స్ తయారవుతూ మూత్రనాళికల్ని ఆపేసి ఆ పైన ఉన్నటువంటి ట్యూబ్ తద్వారా కిడ్నీ అంతా కూడా పాడు చేస్తుందో, అప్పుడు మనం దానికి ఏమైనా తీయడానికి వీలవుతుందా, ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, కిడ్నీ యొక్క స్టోన్ యొక్క సైజ్ చాలా పెద్దగా ఉందా అంటే మాత్రమే తీసేస్తాం. చిన్న చిన్న రాళ్ళని తీసేయాల్సిన అవసరం ఏమీ ఉండదు. దానికోసం కొన్ని ప్రత్యేకమైన సిరప్స్లు ట్యాబ్లెట్లు ఎక్కువగా ఇస్తుంటాం. కాబట్టి అది దాదాపుగా వాటే జారిపోయి ఉంటుంది. కానీ దాదాపు సైన్స్లో కిడ్నీ యొక్క రాళ్ళు తయారైనప్పుడు తర్వాత బయటికి వెళ్ళిపోయే మార్గం ఉండదు. సహజ మార్గం ద్వారా దాంట్లో అదే పోవాలి, లేదా ఇంటర్వెన్షన్ చేసేసి దాన్ని ఒక ట్యూబ్ వేసేసి అక్కడ ఉన్నటువంటి ట్యూబ్లో ఉన్నటువంటి రాయినంతా కూడా తీసేయాల్సిన అవసరం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో చాలా పెద్ద మొత్తంలో ప్రాబ్లం అయినప్పుడు మాత్రమే ఆపరేషన్ చేసి కిడ్నీ రాళ్ళు తీస్తారు, తప్ప అందరికీ అవసరం ఉండదు. కిడ్నీ రాళ్ళు మనం తీసేసే లోగానే కిడ్నీలో మచ్చలు ఏర్పడితే ఆ కిడ్నీలో మచ్చలు కిడ్నీ నిండా కూడా పెరిగిపోయి పాడైపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే పెద్ద రాయి ఉంది, కిడ్నీలో మచ్చలు చేసే అవకాశం ఉన్నటువంటి రాయి ఉందో అని తెలుసుకున్నప్పుడు మీరు వెంటనే కిడ్నీలో ఒక రాళ్ళు తీసేసుకునే సర్జికల్ ప్రొసీజర్ ఏమైనా ఉందా లేదా తెలుసుకోవాలి, తద్వారా రాళ్ళు తీయించుకోవాలి. అంతే తప్ప ప్రతిదానికి కూడా రాళ్ళు తీయించుకోవాల్సిన అవసరం ఉండదు. చాలా సందర్భాల్లో అవసరం పడదు. ప్రత్యేకమైన సందర్భంలో మీకే తెలిసిపోతుంది. అప్పుడు మీరు కష్టంలో బాధలు ఉన్నప్పుడు అప్పుడు రాళ్ళు తీసేసుకోవచ్చు. కానీ అందరికీ రాళ్ళు తీసేయాల్సిన అవసరం లేదు. రాళ్ళు తీసేయడం పెద్ద ప్రక్రియ కూడా కాదు. దాన్ని పెద్దగా ఆపరేషన్ అవ్వాల్సిన అవసరం లేదు. చిన్న ప్రొసీజర్ ద్వారా మాత్రమే తీస్తారు. ఎటువంటి కాంప్లికేషన్స్ కానీ ప్రాణహాని కానీ రాళ్ళు తీసేయడం ద్వారా ఎప్పటికీ జరగదు. కాబట్టి మీరు యథేచ్ఛగా రాయి ఉంది, అడ్డుపడుతోంది, పెద్ద రాయి అలా ఉండిపోయే అవకాశం ఎక్కువగా ఉందనుకున్నప్పుడు తక్షణం మీరు ఆ రాయి తొలగించుకునే మంచి పద్ధతి ఏదైనా చూడాలి.